ప్రజలు తమ శ్రమశక్తి ద్వారా సృష్టించిన సర్వ సంపదలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న మోడీ అమిత్ షాల విధానాలను వ్యతిరేకంగా దేశ ప్రజల ప్రయోజనాల పరిరక్షణకై ఈ నెల 28-29 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయు నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కేవీ రమణ తదితరులు పాల్గొన్నారు. తన ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక ఉద్యోగ వ్యతిరేక విధానాలన్నింటి కూడా చాలా దూకుడుగా అమలు చేస్తా ఉన్నది. 44 కార్మిక చట్టాలు కార్మిక వర్గం గత తరతరాలుగా త్యాగాల ద్వారా పోరాటాల ద్వారా ఆత్మార్పణలు బలిదానాల ద్వారా అమరత్వం ద్వారా సాధించుకున్న చట్టాలన్నింటి కూడా 4 కోట్లుగా మార్చి కార్పొరేట్కు అనుకూలంగా వాటిని తీర్చిదిద్దారు. ఆ చట్టాలన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం మొండిగా మోర్కంగా రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ చట్టాల అమలుకు పూనుకుంటుంది. అందువల్ల ఈ చట్టాల అమలు చేయడానికి 4 లేబర్ కోడ్లు అమలు చేయడానికి వ్యతిరేకిస్తూ పాత చట్టాలు కార్మిక వర్గానికి అనుకూలంగా సవరణ చేసి పటిష్టంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పోస్టలు టెలికాము బిఎస్ఎన్ఎల్ ఇన్సూరెన్స్ రైల్వేస్ తదితర అన్ని సంస్థలను కూడా ప్రైవేట్ కార్పొరేట్లకు అప్పచెప్తా ఉన్నారు. దీన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ ప్రైవేటీకరణ విధానాలని వ్యతిరేకిస్తూ 4 కోట్లు లేబర్ కోడ్లు అమలు చేయడానికి వ్యతిరేకిస్తూ అధిక ధరలను వ్యతిరేకిస్తూ హమాలి మోటార్ రంగాలకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఇప్పటికే సంక్షేమ బోర్డు ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అయితే నిలిపివేశారో వాటన్నింటి తిరిగి పునరుద్ధరించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క స్కీమ్ వర్గాల సమస్యలు పరిష్కరించాలని చూటు కార్మిక వర్గాలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించి మూసివేసిన మిల్లు తెరిపించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 28-29 తారీఖు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో ఐఎఫ్టీయు స్వతంత్రంగా దేశవ్యాప్తంగా స్వతంత్రంగా పాల్గొంటూ ఉంది. ఈ సమ్మెలో మొత్తం కార్మిక వర్గం అంతా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఐఎఫ్టీయు జిల్లా కండక్టర్ విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ సమాలి ఫెడరేషన్ పాల్గొంటుంది. అదేవిధంగా ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం కూడా ఈ సార్వత్రిక సమ్మెను సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ వారి సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పాల్గొంటుంది. ఎందుకంటే హమాలి రంగం దేశంలో ఒక్కరోజు పనులు ఆపి చేస్తే దేశం మొత్తం స్తంభించిపోతుంది. అటువంటి హమాలి రంగం రెండోది ఏంటంటే భారతదేశంలో మూడవ వంతు శ్రామిక శక్తిగా ఉన్నటువంటి హమాలీలు ఉన్నారు. ఆ హమాలీలకు ఎటువంటి చట్టబద్ధ సౌకర్యం కూడా ఇంతవరకు కల్పించలేదు. అది మార్కెట్ యార్డ్లు కానీ బజార్ బుట్ట కానీ లేకపోతే హైవే రోడ్లో ముఠాలు కానీ దుకాణంలో పనిచేసే ముఠా కానీ రాళ్ళు ఎత్తేటువంటి ముఠా కానీ ఏ ముఠా అయినా సరే హమాలీ రంగానికి ఎటువంటి రక్షణ చట్టం కానీ ఇంతవరకు లేదు. అది పిఎఫ్ ఈఎస్ఐతో కూడిన సమగ్ర చట్టం చేయాలని పని పత్రంతో కూడిన సమగ్ర చట్టం చేయాలని వారికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఈ డిమాండ్ చేస్తూ ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు ఆంధ్రప్రదేశ్లో గత 3 సంవత్సరాలకు పైగా అనేక సంక్షేమ పథకాలు నిలిపివేశారు. ఒక పక్కన భవన నిర్మాణ సంక్షేమ పోటీ రాబడి వస్తుంది. అది ప్రభుత్వానికి సంబంధం లేనప్పటికీ ఆ డబ్బులు వేరే పేరు మీద వాడుకుంటున్నారు. మరియు కార్మికుల వద్ద రెన్యువల్ కొత్త కార్డులు తీసుకుంటున్నారు కానీ సంక్షేమ పథకాలు మాత్రం నిధులు వేయట్లేదు, డబ్బులు వేయట్లేదు. దీనికి వ్యతిరేకంగా సంక్షేమ పథకంలో డబ్బులు వేయాలని చెప్పి ఈ సార్వత్రికలో భవన నిర్మాణ కార్మికులు కూడా ప్రతి ఎత్తున పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.